Morning students, welcome to another session. Today we are going to discuss another new topic, that is respiration. Ante swasakriya kosam ee roju manam maatladukuntam. Ante edaithe plants lo jarige swasakriya ela jarugutundi, daniki upayogapadeatvanti enzymes enti, aa yokka process ni manam ee roju chustam. Aithe maniki ee yokka respiration lo ganaku manam chusinatlayite, first ga manam observe chesthe danlo prati jeevarasulo kuda respiration anedi chaala major part. Entanante anni jeevarasulu श्वासक्रिय तो जीवन जरूरत अभी फस्ट मेजर स्टेप सो इंका वाटम श्वासक्रिय मन चूस केवल जस्ट आक्सीजन रिलीज कार्बन डाइऑक्साइड आक्सीकरण क्षयकरण अने प्रेजेंट उन्मा सो ई विधा चूस्ते प्लांट श्वासक्रिय मन ऑब्जर्व चेसिनट्लयिते प्रोटीन्स लिपिड्स फैट्स इवन्नी प्रेजेंट उंटायि अन्नमाट सो इदी प्लांट्स लो जरिगेटुवंटि रेस्पिरेशन सो इंका मनम ऑब्जर्व चेसिनट्लयिते मनंदरिकी तेलिसिंदि कदा ग्लूकोज एदैते 6 कार्बन मालिक्यूल्स नि कलिगि उंटुंदो प्लांट्स लो उंडेटुवंटि रेस्पिरेशन की एमेम यूज अवुतायंटे फ्रक्टोज यूज इंका कोई शुगर्स यूज उठाई सो अला मन चूसक ग्लूकोज अने एनर्जी रिलीज़ अंत एटीपी रिलीज़ एटीपी रिलीज़ रिलीज़ एनर्जी प्लांट अने जरूरत फॉर एग्जांपल मन अंदर तेलिसिन फार्मूला C6H12O6 प्लस 6O2 गिव्स राइज़ टू 6CO2 प्लस 6H2O प्लस 686 किलो कैलोरीज अटे साइक्लिक प्रोसीजर लो रिएक्शन जरगालंटे एंत एनर्जी यूज 686 किलो कैलोरीज अने एनर्जी अयिते यूज अवुतुंदन्नमाट सो दानि रेस्पिरेशन अनि पिलुस्तू उंटाम सो इंका मनं ऑब्जर्व चेसिनट्लयिते ई ओक रेस्पिरेशन्स लो एटीपी अनेटुवंटिदि एनर्जी रिलीज चेस्तुंदनि चेप्पुकुन्नाम ग्लूकोज नि आ एनर्जी एमवुतुंदटा कोंचेम वरकु रिलीज चेसिन एनर्जी अंट పరిసరాల్లోకి రిలీజ్ అయిపోతుంది ఎందుకు రిలీజ్ అయిపోతుంది అంటే ఏదైతే ఉష్ణ వాతావరణం ఏదైతే హీట్ టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయో సగం వరకు ఎనర్జీ అనేటువంటిది పరిసరాల్లోకి వెళ్లిపోతుంది రిమైనింగ్ ఎనర్జీ ఏటీపీలో స్టోర్ చేసుకుంటుంది అంటే ప్లాంట్స్ అనేటువంటివి వాటిని తీసుకోవడం జరుగుతుంది అలా స్టోర్ చేసుకున్న ఏటీపీ ఎనర్జీ నెక్స్ట్ దేనికి యూస్ అవుతుంది అంటే అమైనో యాసిడ్స్ ఫార్మేషన్స్ కి న్యూక్లియోటైడ్ ఫార్మేషన్స్ కి న్యూక్లిక్ యాసిడ్స్ కి ప్రోటీన్స్ కి ఫ్యాటీ యాసిడ్స్ కి ప్రోటీన్ సింథసిస్ కి ఎనర్జీ అనేటువంటిది కొంచెం నిలవ చేసుకోవడం జరుగుతుందన్నమాట సో దీని శ్వాసక్రియ లేకపోతే రెస్పిరేషన్ అని పిలుస్తారు అది కూడా ప్లాంట్స్ లో జరిగే ప్రొసీజర్ అండ్ నెక్స్ట్ గనుక మనం చూసినట్లయితే మనందరికీ తెలిసిందే రెస్పిరేటరీ కోషెంట్ ఇది ఒక ఇంపార్టెంట్ షార్ట్ సో రెస్పిరేటరీ కోషెంట్ అంటే ఏం చెప్తాం దీంట్లో ఏదైతే శ్వాసక్రియలో కోషెంట్ అంటే ఎక్కడైతే ఎంత అమౌంట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఇంకా ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ సో వాటి యొక్క నిష్పత్తి కార్బన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ యొక్క నిష్పత్తిని రెస్పిరేటరీ కోషెంట్ అంటారు శ్వాసక్రియలో కోషెంట్ అంటే ఏంటి తీసుకున్నటువంటి కార్బన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ వాటి రెండింటి యొక్క నిష్పత్తిని రెస్పిరేటరీ కోషెంట్ అంటారు సో మనం రెస్పిరేటరీ కోషెంట్ ఇస్ ఈక్వల్ టు విడుదలయ్యేటువంటి కార్బన్ డయాక్సైడ్ సంఖ్య డివైడెడ్ బై వినియోగించబడినటువంటి ఆక్సిజన్ సంఖ్యగా చెప్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కొన్ని ప్లాంట్స్ లో బ్రహ్మచెముడు మొక్క వాటిలకు మనం చూసినట్లయితే రెస్పిరేటరీ కోషెంట్ వచ్చేసి 12 1.2 ఉంటుందండి సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ గా ఉంటుంది మొలకెత్తే విత్తనాలలో వాటిలో 3.4 అని ఇంకా ఫ్యాట్ ఉన్నటువంటి సీడ్స్ జర్మినేటే సీడ్స్ లో 2.4 అలా రెస్పిరేటరీ కోషెంట్ అనేటువంటిది డిఫరెంట్ వేరియేషన్స్ తో కలిగి ఉంటుంది సో అలా కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ యొక్క రెస్పిరే వాటి యొక్క నిష్పత్తిని రేషియోని తెలియజేసే దాన్ని రెస్పిరేటరీ కోషెంట్ అని పిలుస్తూ ఉంటాం సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క శ్వాసక్రియ లేకపోతే రెస్పిరేషన్ లో గనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 2 టైప్స్ ఉంటుంది ఒకటి ఎరోబిక్ రెస్పిరేషన్ సెకండ్ వచ్చేసి అనారోబిక్ రెస్పిరేషన్ వాయు సహిత శ్వాసక్రియ అవాయు సహిత శ్వాసక్రియ అంటే ఎరోబిక్ రెస్పిరేషన్ అంటే కంప్లీట్లీ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ అదే ఎనారోబిక్ రెస్పిరేషన్ అంటే ద అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆక్సిజన్ ప్రమేయంతోను ఆక్సిజన్ లేకుండా ఉండేదాన్ని ఆక్సిజన్ ఉన్నదాన్ని ఎరోబిక్ అంటారు వాయు సహిత ఆక్సిజన్ లేకుండా ఉండేదాన్ని అవాయు సహిత రెస్పిరేషన్ అంటే ఎనారోబిక్ రెస్పిరేషన్ అంటారు అంటే ఆక్సిజన్ ప్రెజెన్స్ లో చూసినట్లయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ జీవక్రియలో మొత్తం అంతా కూడా మనకి
ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ తోనే, అంటే ఏదైనా ఏటీపీ గాని ఎనర్జీని తీసుకున్నప్పుడు మనం ఏదైనా కూడా జీవక్రియలలో జీవరాశులన్నీ కూడా ఏరోబిక్ రెస్పిరేషన్స్ ని మనం చూస్తూ ఉంటాం. అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ ని ఎక్కడ చూస్తాం, ఆక్సిజన్ ఎక్కడైతే తక్కువగా ఉంటుందో, అంటే 20% కన్నా తక్కువగా ఎక్కడైతే ప్రెసెంట్ అయి ఉంటుందో, ఏదైతే ప్లాంట్స్ లో ఏదైతే కణాలలో లేదా వాటి యొక్క కణాంగాలలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండి కేవలం ఆ కణాల చుట్టూ కణజాలాల చుట్టూ నీరు మాత్రమే పేరుకుపోయి ఉంటుందో, అలాంటి చోట మాత్రమే ఎనరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది, అవాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది. ఎక్కడైతే ఆక్సిజన్ చాలా తక్కువగా 20% కన్నా తక్కువ ఉండి కేవలం నీరు మాత్రమే ఉన్నట్లయితే అక్కడ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అలాంటి స్పీషియస్ లో మనం ప్లాంట్స్ లో చూస్తూ ఉంటాం. సో దీని రెస్పిరేషన్ టైప్స్ 2 types, ఏరోబిక్ ఎనరోబిక్. ఇప్పుడు మనం ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే గ్లైకాలసిస్ అని విన్నాం, గ్లైకాలసిస్ సైకిల్. ఇది గ్లైకాలసిస్ సైకిల్ యొక్క స్టెప్స్. అసలు గ్లైకాలసిస్ తెలియాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే గ్లైకాలసిస్ లో ఫస్ట్ ఏం జరుగుతుంది అని అంటే ఒక కార్బోహైడ్రేట్లను తీసుకుని ఆ కార్బోహైడ్రేట్లు 2 pyruvic amylalaga విచ్ఛిన్నం అవుతుంది అనమాట. ఏమవుతుంది, ఒక కార్బోహైడ్రేట్ అనేటువంటిది 2 pyruvic acid లుగా డిఫైన్ అవుతుంది. అక్కడ నుంచి మనకు సైకిల్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అదే మరి క్రెబ్స్ వల్ల ఏమైతే ఎలా స్టార్ట్ అవుతుంది, పైరవిక్ ఆమ్లం అనేటువంటిది లేకపోతే పైరవిక్ యాసిడ్ అనేటువంటిది కంప్లీట్ గా మైటోకాండ్రియాలో చిన్నమైపోయి అక్కడ మనకి ఏం ఫామ్ అవుతుంది, క్రెబ్స్ వల్యూమ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అదే మనకి గ్లైకాలసిస్ అయితే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, గ్లూకోజ్ నుంచి వస్తుంది, ఎండ్ ప్రొడక్ట్ పైరవిట్ వస్తుంది. క్రెబ్స్ సైకిల్ అయితే పైరవిక్ యాసిడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు గ్లైకాలసిస్ లో మనం చూస్తే కనుక ఇప్పుడు దీనిని అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క సైకిల్ లో గ్రీక్ వర్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. గ్లైకాలసిస్ లో గ్లైసిస్ అంటే చక్కెర అండ్ లైసిస్ అంటే విచిత్తం, విచ్ఛిన్నం అయిపోవడం అంటాం కదా, సో దాని యొక్క అబ్రివేషన్. సో ఇప్పుడు గ్లైకాలసిస్ ని మనం చూస్తే దీన్ని ఈఎంపి పాత్వే అంటారు. ఎవరైతే సైంటిస్ట్ దీన్ని ప్రొడ్యూస్ చేశారో ఆ పేరు మీదుగా ఈఎంపి పాత్వే అని పిలుస్తూ ఉంటారు. ఇందులో ఎలాంటి ఆక్సిజన్ అణువులు అనేటువంటివి మనకి కనిపించదు అనమాట. ఇందులో ఎరోబిక్ రెస్పిరేషన్ ఉంటుంది, ఎనరోబిక్ రెస్పిరేషన్ రెండు కూడా కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో యూజ్ అయ్యే ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎన్ఏడి ప్లస్ ఎన్ఏడిపిహెచ్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎనర్జీ వచ్చేసి ఏటీపీస్ లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఈ గ్లైకాలసిస్ ని మనం టెక్సోస్ డైఫాస్ఫేట్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ కనుక గ్లైకాలసిస్ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ మనకి గ్లూకోజ్ నుంచి స్టార్ట్ అయింది. గ్లూకోజ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసి ఫస్ట్ హెక్సోకినేస్ ఎంజైమ్. ఇక్కడ హెక్సోకైనేస్ అనేటువంటి ఎంజైమ్ ద్వారా రియాక్ట్ అయ్యి మనకి ఈ సైకిల్ వేసుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ సింప్లిఫై గా చూసినట్లయితే 10 steps ఉంటాయండి. మీరు కౌంట్ చేసుకుని వేసుకుంటే 1, 2, 3, 4, 5, 6 అని చివరి వరకు 10 steps ఉంటాయి. అంటే 10 reactions వస్తాయి. 10 reactions లో కూడా మనం ఈ రైట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క ఏటీపీ ఎనర్జీ మాలిక్యూల్స్ ఏటీపీ ఏడీపీ ఎన్ఏడిపి అని రాస్తూ ఉంటాం. ఎక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్ లో మాత్రం ఎంజైమ్స్ రాసుకోవడం జరుగుతుంది, 10 steps ఉంటాయి. ఇట్ సైడ్ వచ్చేసి మనం ఏటీపీ ఏడీపీలు ఏదైతే కోఫాక్టర్స్ వాటిని రాస్తాం, ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం ఎంజైమ్స్ ని డిఫైన్ చేయడం జరుగుతుంది. సో గ్లూకోజ్ వచ్చేసి ఏటీపీ ఏడీపీలతో రియాక్ట్ అయ్యి హెక్సోకైనేస్ అనే ఎంజైమ్ ద్వారా మనకి ఇక్కడ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా మారుతుంది. అంటే ఒక గ్లూకోజ్ అనేటువంటిది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా రూపాంతరం చెందుతుంది. ఈ రూపాంతరం చెందాలి అని అంటే ఫస్ట్ హెక్సోకైనేస్ అనే ఎంజైమ్ మెగ్నీషియం అయాన్లతో కలిపి ఏటీపీ ఏడీపీలతో ప్రొడ్యూస్ అయ్యి మనకి ఈ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది. ఈ గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ కాస్త ఐసోమెరేస్ అనే ఎంజైమ్ తో రియాక్ట్ అయ్యి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ కింద ఫామ్ అవుతుంది. అప్పుడు ఈ ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ కింద స్టెప్ లో ఫాస్ఫోఫ్రక్టోకైనేస్ తో రియాక్ట్ అయ్యి ఏటీపీ ఏడీపీలతో రియాక్ట్ అయ్యి మనకి మళ్ళీ ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ గా రూపాంతరం చెందుతూ ఉంటుంది. గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గా, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ గాను, నెక్స్ట్ ఫ్రక్టోస్ అనేటువంటిది 1,6-బిస్ఫాస్ఫేట్ గా ఫామ్ అవుతుంది. ఏవైతే రూపాంతరాలు చెందే ముందు మనకి ఇక్కడ చూస్తే ఈ రియాక్షన్స్ లో కనుక మనం చూస్తే వీటి యొక్క ఎంజైమ్స్ ఉంటాయి, ఆ ఎంజైమ్స్ ద్వారా ఇవి కింద వేరేగా మారుతూ ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఫ్రక్టోస్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనేది గ్లిజరల్ డైహైడ్రీఫాస్ఫేట్ డైహైడ్రోక్సీ ఎస్ట్రాన్ ఫాస్ఫేట్, అంటే 3 కార్బన్ ఉన్నటువంటి
चक्कर फाम अवता है त्री कार्बन कांपौंड शुगर्स फाम अवता है फ्रक्टो विस्फॉस्फेट अने ग्लिसरल डिहाइड्रोफॉस्फेट डाइहाइड्रोक्सीएस्टोफॉस्फेट त्री त्री कार्बन कांपौंड शुगर मॉलिक्यूल्स प्रोड्यूस अभी का फिफ्थ स्टेप आइसोमेरेज एंजाइम यूज रिएक्ट फॉर्म मल्ल ग्लिसरल डिहाइड्रोफॉस्फेट त्री जीपी प्रोड्यूस सो ग्लिसरल डिहाइड्रोफॉस्फेट मन ऑब्जर्व मन की ट्रायोस्फॉस्फेट अने चक्कर मन को सो दी त्री कार्बन कांपौंड्स ट्राई अंटे त्री कार्बन कांपौंड्स मैं ऑब्जर्व चेस्तू उंटाम ग्लिसरल डिहाइड्रोफॉस्फेट अनेटुवंटिदि किंद गनुक मनं चूस्ते डिहाइड्रोजिनेस अंड अवि एमवुतुंदि डिहाइड्रोजिनेस तो रियाक्ट एंजाइम तो रियाक्ट अय्यि इसेल मनकि 2NAD+ 2NADH+ H+ अयान्लतो गनुक चूसुकोनि रियाक्ट अय्यि मनकि 1,3 बिस्फोस्फोग्लिसरेट गा फॉर्म अवुतुंदि एक्चुअल गा ग्लिसरल डिहाइड्रोफॉस्फेट అనేటువంటిది డైహైడ్రోక్సీఎస్టోన్ ఫాస్ఫేట్ గా ఫామ్ అయ్యి అది కాస్త ఐసోమరేస్ అనే ఎంజైమ్ వల్ల గ్లిసరల్ డిహైడ్రోఫాస్ఫేట్ గా ఫామ్ అయ్యి అండ్ అది వచ్చేసి ట్రయోస్ ఫాస్ఫేట్ అనేది మనకి డిహైడ్రోజినేస్ అయ్యి మనకి 1,3 బిస్ఫాస్ఫో గ్లిసరేట్ గా ఫామ్ అవుతుంది చాలా ఈజీ దీని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక సైక్లిక్ ఫామ్ లో గుర్తుపెట్టుకోవాలండి సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది 1,3 బిస్ఫాస్ఫో గ్లిసరేట్ అనేటువంటిది ఫాస్ఫోగ్లిసరోకైనేస్ అనే ఎంజైమ్ యూస్ చేసుకొని ఏడీపీ ఏటీపీ లతో రియాక్ట్ అయ్యి మనకి 3 ఫాస్ఫోగ్లిసరేట్ గా ఫామ్ అవుతుంది సో ఇప్పుడు ఈ 3 ఫాస్ఫోగ్లిసరేట్ మళ్ళీ 2 ఫాస్ఫోగ్లిసరేట్ గా ఫామ్ అవుతుంది చూడండి ఒకసారి దీనికి 1,3 బిస్ఫాస్ఫోగ్లిసరేట్ ది ఫాస్ఫోగ్లిసరోకైనేస్ అనే ఎంజైమ్ ప్రొడ్యూస్ అయ్యింది ఏడీపీ ఏటీపీ లతో రియాక్ట్ అయ్యి 3 ఫాస్ఫోగ్లిసరేట్ గా ఫామ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యూటేజ్ అనే ఎంజైమ్ తో రియాక్ట్ అయ్యి మనకి 3 ఫాస్ఫోగ్లిసరేట్ కాస్త 2 ఫాస్ఫోగ్లిసరేట్ కి ఫామ్ అవుతుంది ఇప్పుడు 2 ఫాస్ఫోగ్లిసరేట్ గాని మనం చూసినట్లయితే ఇనోలేజ్ సో ఇనోలేజ్ అనే ఎంజైమ్ రియాక్ట్ చేసుకొని ఒక H2O మాలిక్యూల్ ని రిలీజ్ చేస్తుంది సో సైక్లిక్ ప్రొసీజర్ లో ఎక్కడ కూడా మన H2O మాలిక్యూల్ లాస్ అవలేదు ఒక్క 2 ఫాస్ఫోగ్లిసరేట్ లో ఎప్పుడైతే ఇనోలేజ్ అనే ఎంజైమ్ ని మనం రియాక్ట్ చేసుకుంటుందో ఇక్కడ ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ అనేటువంటిది లాస్ అవుతుంది సో అలా హైడ్రోజన్ మాలిక్యూల్ లాస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఫాస్ఫో ఈనోన్ పైరువేట్ ఫామ్ అవుతుంది ఫాస్ఫో ఈనోన్ పైరువేట్ ఏమవుతుంది పైరువేట్ కైనేస్ అనే ఎంజైమ్ తో రియాక్ట్ అయ్యి 2ADP 2ATP ని ప్రొడ్యూస్ చేసుకొని మనకి కొత్తగా ఏమవుతుంది లాస్ట్ కి పైరువేట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది సో మనం తెలుసుకున్నాం గ్లైకోలిసిస్ లో గ్లూకోజ్ నుంచి పైరువేట్ ఎండ్ ప్రొడక్ట్ అని చెప్తూ ఉంటాం గ్లూకోజ్ ग्लूकोज 6 फॉस्फेट ग्लूकोज 6 फॉस्फेट कास्ता फ्रक्टोज 6 फॉस्फेट फ्रक्टोज 6 फॉस्फेट నుంచి ఫ్రక్టోస్ 1,6 బిస్ఫాస్ఫేట్ గా ఫామ్ అవుతుంది నెక్స్ట్ గ్లిసరల్ డిహైడ్రోఫాస్ఫేట్ డైహైడ్రోక్సీఎసిటోన్ ఫాస్ఫేట్ గా ఫామ్ అయ్యి ఇక్కడ ఐసోమెరేస్ అనే ఎంజైమ్ ద్వారా గ్లిసరల్ డిహైడ్రోఫాస్ఫేట్ గాను గ్లిసరల్ డిహైడ్రోఫాస్ఫేట్ నుంచి ట్రయోస్ ఫాస్ఫేట్ ని యూస్ చేసుకొని మనకి ఎంజైమ్స్ డిహైడ్రోజినేస్ అయిన తర్వాత 1,3 బిస్ఫాస్ఫోగ్లిసరేట్ అది కాస్త 3 ఫాస్ఫోగ్లిసరేట్ గాను అండ్ 3 ఫాస్ఫోగ్లిసరేట్ గివ్స్ రైస్ టు 2 ఫాస్ఫోగ్లిసరేట్ ఎప్పుడైతే 2 PG కి వచ్చిందో ఇక్కడ ఇనోలేస్ అనే ఎంజైమ్ రియాక్ట్ అవడం వల్ల H2O ని లాస్ అవుతుంది అయిన తర్వాత ఫాస్ఫో ఇనోన్ పైరువేట్ ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ మనకి పైరువేట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఇది గ్లైకోలిసిస్ సైకిల్ సింపుల్ గా అంటూ ఉంటారు కదా ग्लूकोज నుంచి స్టార్ట్ అవుతుంది ఎండ్ ప్రొడక్ట్ పైరువేట్ వస్తుందని చెప్తాం కదా సో ఇలా జరుగుతుంది ఒక రసాయనిక చర్యలో ఒక షుగర్ కాంపౌండ్స్ షుగర్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఒక పెద్ద రసాయనిక సైకిల్ గా ప్రొడ్యూస్ అయ్యి మనకి అప్పుడు ఒక గ్లూకోజ్ నుంచి ఎండ్ ప్రొడక్ట్ పైరువేట్ యాసిడ్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది సో ఇది గ్లైకోలిసిస్ సైకిల్ అని చెప్తూ ఉంటాం సో ఇదంతా కూడా రెస్పిరేషన్ లో శ్వాసక్రియలోనే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఏదైతే ప్లాంట్స్ లో షుగర్స్ ని అమైనో యాసిడ్స్ ని వాటిని ప్రొడ్యూస్ చేసుకుంటుంది కదా అలా ఈ విధంగా రెస్పిరేషన్ అనేటువంటిది జరుపుకొని మనకి గ్లైకోలిసిస్ ని కూడా చూస్తూ ఉంటాం సో ఓకే స్టూడెంట్స్ అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ గ్లైకోలిసిస్ అండ్ విల్ సీ ఇన్ నెక్స్ట్ క్లాస్